హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీకి చంద్రబాబు సీట్ల ఖరారు. ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఇవే. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వడం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ పాతమిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమవుతోంది. బీజేపీ ఈసారి ఏపీలో టీడీపీ, జనసేన సహకారంతో సీట్లు గెలవాలని భావిస్తోంది. దీనికోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోంది. తాజాగా చంద్రబాబు బీజేపీకి కేటాయించే సీట్లపై నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేశారు. ఏపీలో వైసీపీని ఓడించడం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. దీనికోసం సొంత పార్టీ అభ్యర్థులు సైతం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు దాదాపు 50 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనసేన, టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీ పొత్తుతో ఇప్పుడు ఆ సీట్ల వ్యవహారంలో మార్పులు చేస్తున్నారు. జనసేన ముందుగా 40 సీట్లు కోరినా బీజేపీ కలయికతో ఆ సంఖ్య 25 పరిమితం కానుంది. బీజేపీ 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరుతోంది. అయితే చంద్రబాబు నుంచి తాజాగా 6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బీజేపీ కోరిన స్థానాలపైన కసరత్తు చేసిన చంద్రబాబు తాజాగా బీజేపీకి కేటాయించే స్థానాలపైన స్పష్టత ఇచ్చినట్లుగా సమాచారం. అందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని చెబుతున్నారు. అదేవిధంగా 15 ఎమ్మెల్యే స్థానాలపైన నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగుటూరు లేదా తాడేపల్లిగూడెం, కైకులూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లి, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, ప్రతిపాడు నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి కేటాయించే ఈ ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో పలు సీట్లు టీడీపీ ఈసారి గెలిచే అవకాశం ఉన్నాయన్న ధీమాతో ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, కైకులూరు నుంచి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ పేర్లు ఇప్పటికే ఖాయమైనట్లు చెబుతున్నారు. ఒంగోలు, విజయవాడ సెంట్రల్ స్థానాలపైన టీడీపీ, జనసేన నుంచి పోటీ ఉంది. ఇప్పుడు ఆ 2 స్థానాలు బీజేపీకి కేటాయించాలని భావిస్తున్నారు. దీని ద్వారా పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు 9 ఎంపీ, 40 అసెంబ్లీ స్థానాలు టీడీపీ వదులుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీకి కేటాయిస్తున్న సీట్లపైన టీడీపీ, జనసేనలో ఆశాబహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో తుది నిర్ణయం ఏమిటనేది 2 పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది.